నమస్కారం. విశ్వం వాయిస్ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం పాత దొడ్డుగుంట గ్రామంలో ఉన్న బావి నీరు తాగడం వల్ల కవలలు పుడతారనే నమ్మకం ఈ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ నమ్మకానికి మూల కారణం ఈ నీరు తాగిన నూతన వధూవరులు. ఈ గ్రామంలో 132 మంది కవల పిల్లలు పుట్టారని గ్రామ పెద్దలు, గ్రామ పురోహితులు అనేక సందర్భాల్లో తెలియచేయడం వల్ల ఈ గ్రామానికి అనేక రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కవలలు పుడతారని విశ్వసించి పెళ్ళైన యువజంటలు ఈ బావి వద్దకు వచ్చి బావిలో నీరు తోడుకుని తీసుకెళ్తూ ఉంటారని, అలా తీసుకెళ్లిన నీరును తాగిన వారికి కవల పిల్లలు జన్మించారని, వచ్చి మొక్కు చెల్లిస్తారని ఇక్కడి వారు అంటున్నారు. బావి వద్దకు వచ్చిన గ్రామ ప్రజలు తెలియజేసిన వివరాలు గ్రామ పురోహితులు మాట్లాడుతూ, సుమారు గ్రామంలో 132 మంది కవలలు జన్మించారని, నమ్మకంతో ప్రతిరోజు సుమారు 150 మందికి పైగా యువజంటలు వచ్చి నీరు తీసుకువెళ్తారని అన్నారు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ నీళ్లు తాగడంతో గోవులు కూడా కవల తోటలను జన్మనిస్తాయని అన్నారు. అంతేకాకుండా ఈ నీరు తాగడం వల్ల కొన్ని రోగాలకు రోగనిరోధక శక్తి పెంచుతుందని అన్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్కు చెందిన ఒక జంటకు కవలలు జన్మించారని, వారు మొక్కు చెల్లించుకుని వెళ్లారని తెలిపారు. తెలియని వయసులోనే ఇది నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇంచుమించు ఎప్పటికి మా గ్రామానికి వచ్చేసి 130 జంటలు కవలలు ఉన్నారు. అలాగే ఈ దుగుతు గురించి మొత్తం మీడియా ద్వారాగా ఏంటి, మామూలుగా పబ్లిక్ ద్వారాగా ఏంటి విషయం తెలుసుకుని చాలామంది ఇక్కడికి రావటం, నీళ్ళు పట్టుకెళ్ళటం చేయడం జరిగింది. పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ కలిగారు లేదనేది అయితే మనకి చెప్పలేదు. అందులో ఇంచుమించు 100కి 40% మంది కలగటం, పిల్లలు కలిగారని చెప్పడం, అందులోని క్లీన్స్ కవల పిల్లలు పుట్టడం అనేది కూడా జరగటం జరిగింది. ఆ పుట్టిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 15 రోజులు 20 రోజుల్లో ఈ లోపల హైదరాబాద్ నుంచి నీళ్లు పట్టుకెళ్ళి తాగారు గతంలోనే. ఈ 15-20 రోజుల్లో వాళ్ళకి సంతానం కలిగిందన్నారు. సంతానం కూడా కవలపల్లిలో కలిగిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే ఒంగోలు నుంచి కూడా వచ్చారు, నీళ్లు పట్టుకెళ్ళి తాగారు, వాళ్ళు కూడా సంతానం కలిగిందని చెప్పేసి. అబ్బాయి పుట్టాడా వాళ్ళకి, అబ్బాయి పుడితే అబ్బాయికి బొమ్మడి అంటే తల వెంట్రుకల కార్యక్రమం కూడా ఇక్కడే అమ్మవారి దగ్గర తీసుకోవడం జరిగింది. �ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికో వచ్చి ఆ అబ్బాయికి పేరు పెట్టుకున్నారు. ఈ జల అనేటువంటి విషయాన్ని కలుపుకొని గంగాదేవి పేరు కలుపుకొని వాళ్ళ ఇంకా పెద్దల పేరు కలుపుకొని ఆ అబ్బాయికి పేరు పెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ నీళ్లు తాగటం వల్ల కవల పిల్లలు పుడతారు అనేది కూడా బయట నుంచి కూడా చెప్పడం జరిగింది. కవల పిల్లలు పక్కన ఎలాగున్నా కానీ సంతానం అనేది మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది. అది పూర్వం నుంచి కూడా అది మా పెద్దలు తర్వాత ముందు నుంచి కూడా అది ఆ రకంగా జరగటం జరిగింది. ఆ తర్వాత ఈ నీళ్ళు తాగటం వల్ల ఇంకో విషయం ఏంటంటే అనారోగ్యాలు ఉండవండి. ముందు ఈ నీళ్ళు తాగిన తర్వాత ఆరోగ్యంగా కూడా కొన్ని కొన్ని రకాల రోగాలకి అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు నీళ్ళు తాగటం వల్ల. ఆ రకమైనటువంటి ఉపయోగం కూడా ఈ నూతికి కలిగిందండి. నూతి ప్రత్యేకత ఏంటంటే పూర్వం పెద్దలు తారు అంటే మాకైతే తెలియదు, మా తండ్రికి కూడా తెలియదు, ఇంకా అంతకుముందు పెద్దలు నుంచి. అలాగే మనుషులకే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దోళ్ళు అవి కూడా ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగేవి. పూర్వం ఏంటి లేకపోతే ఈ పంటలు పోసేసిన తర్వాత ఏంటి ఈ నీళ్ళు తాగటం వల్ల ఆ దోళ కూడా కవలలు పుట్టడం జరిగిందండి. అది నీటి ప్రత్యేకత. అది అసలు దోళ్ళు కవలు గత సంవత్సరం కూడా మళ్ళీ దోళ్ళకి కవలలు పుట్టడం కూడా జరిగిందండి. అది ఎప్పుడు ఉంటుందండి నీటికైతే మాత్రం ఎప్పుడు కూడా లోటు ఉండదు. గతంలో అయితే కొంచెం వేసవకాలం వచ్చేటప్పటికి కొంచెం నీరు ఇంకిపోవటం అది జరిగేది, కానీ చుట్టుపక్కల చెరువులు తర్వాత బోర్లు ఉండటం వల్ల ఏమిందంటే ఎప్పుడు కూడా ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలు బట్టి ఎండిపోవటం అనేది లేదండి. ఎంతమంది వచ్చినా ఎంతమందికైనా సరే ఆ మహాతల్లి గంగమ్మ తల్లి అంటే ఊర్లో వాళ్ళు చెప్పడం అక్కడ మేము ఇప్పుడు స్టార్టింగ్